పాతాళ్ళ నాగు సోనా నది తీరాన ఉండే ఒక గౌడ నగరానికి మహీపాలుడు రాజుగా ఉండేవాడు యువరాజుగా ఉండే కాలంలో అతను తన భార్యతో సహా నదీ తీరానికి వెళ్ళినప్పుడు నదిలో చేపలు పడుతున్న కొందరు బెస్తలు అతనికి ఒక బుట్టలో మూడు పెద్ద చేపలను పెట్టి బహుమానంగా ఇచ్చారు వాటిని వాళ్ళు రాజభవనానికి చేర్చుతామన్నారు కానీ మహీపాలుడు తానే పట్టుకుపోతానని చెప్పి చేపల బుట్టను తీసుకున్నాడు తరువాత అతను తన భార్యతో సహా కొండను చుట్టి నగరానికి వస్తూ కొండ ఏటవాలులో ఒక పెద్ద బండరాతి పైన కూర్చుని తనకు బెస్తలు బహుకరించిన చేపలను పరీక్షించసాగాడు అవి నదిలో సాధారణంగా దొరికే చేపల కన్నా పెద్దవి మేలు జాతివి మహిపాలుడి భార్య చేపలను ఆశ్చర్యంగా చూస్తూ ఆ పురుగేమిటి అన్నది కొంచెం భయపడుతూ బుట్టలో మూడు చేపలుగాక ఒక పురుగు కూడా ఉన్నది అది నల్లగాను వికారంగానూ ఉండి ఐదా రంగుళాల నిడివి ఉన్నది దాని కళ్ళు తీక్షంగా ఉన్నాయి తోక మెలికలు తిరిగిపోతున్నది చీ అదేదో విషపు పురుగు అవతల పారేయండి అన్నది మహీపాలుడి భార్య మహీపాలుడు ఆ పురుగును తోకపట్టి ఎత్తి సమీపంలోనే ఉన్న పాడుబావిలో పడేశాడు కొద్దిసేపటి తరువాత భార్యాభర్తలు ఇంటికి వెళ్ళిపోయారు ఇది జరిగిన కొంతకాలానికే మగధరాజ్యానికి అంగరాజ్యానికి మధ్య యుద్ధం జరిగింది మహీపాలుడు తన తండ్రి వెంట మగధ తరపున యుద్ధానికి వెళ్ళాడు యుద్ధంలో మగధకు విజయం లభించింది గాని మహీపాలుడి తండ్రి మరణించాడు మహీపాలుడు తన నగరానికి తిరిగి వస్తూ తన రాజ్యంలో కళాకాంతులు లేకపోవటం గమనించాడు నగరం వెలుపల పొలాలు పాడై ఉన్నాయి కొన్ని పల్లెలు పూర్తిగా కాలిపోయి ఉన్నాయి మహీపాలుడు ఇంటికి చేరుతోనే ఈ ప్రాంతాలకేదో పీడ పట్టినట్టున్నదేమిటి అని అడిగాడు అవును పీడే పట్టింది ఆ పీడను మీరే పెంచి పెద్ద చేశారు ఆ రోజు మీరు పాడుబావిలో వేసిన పురుగు ఒక పాతాళ నాగు మామూలు పాము పిల్ల అయితే మనం పోల్చుకోగలిగే ఉందుము ఆ పాతాళ నాగు అంత చిన్నపిల్లగా బెస్తవాళ్ల బుట్టలోకి ఎలా వచ్చిందో తెలీదు అది బావిలో పెరిగి పెద్దదయ్యింది ఇప్పుడది ఇరవై బారుల పాము ఆకలి వేస్తే దాని నోటి నుంచి మంటలు వస్తాయి అది ఆహారం కోసం ఎంతమేర తిరిగితే అంతమేర చెట్లు చేమలు మాడిపోతాయి చివరకు రాళ్లలాంటివి కూడా కమిరిపోతాయి ఈ పాతాళనాగు మనుషులను జంతువులను మింగటం లేదు అంతవరకు మేలే అది పాలు తాగుతుందని మన ప్రజలు కనిపెట్టి రోజు నాలుగు గంగాళాల పాలు తీసుకుపోయి కొండ కింద ఉంచుతున్నారు అది ప్రతి ఉదయము వచ్చి ఆ పాలు తాగి నదికి తిరిగి వెళ్ళి నది మధ్యగా ఉండే రాతికి చుట్టుకుని పడుకుంటుంది పాతాళలోకానికి తిరిగి పోయే మార్గం దానికి తెలియలట్టుంది అన్నది మహీపాలుడి భార్య పాతాళ నాగులు వేలకొద్దీ సంవత్సరాలు బతుకుతాయంటారు ఈ నాగును చంపకపోతే ప్రమాదమే ఈ పాముకే రోజు నాలుగేసి గంగాళాల పాలు పోసి మన ప్రజలు ఏం తాగుతారు పిల్లలకేం పోస్తారు అన్నాడు మహీపాలుడు జనం అల్లాడిపోతున్నారు ఒక్కరోజు నాగుకు కావలసినన్ని పాలుండవు ఆ రోజు ఆకలి తీరక అది తన ఇష్టం వచ్చిన చోటికల్లా పోతుంది దారిలో ఏది ఉంటే అదంతా దాని నోటి మంటలకు ఆహుతి అయిపోతోంది ఈ నాగుతో చాలా బాధగా ఉన్నది అన్నది మహీపాలుడి భార్య దీన్ని నేను ఎలాగైనా చంపి తీరుతాను అంటూ అతను నది ఒడ్డుకు వెళ్ళి నీటి మధ్యగా పొడుచుకు వచ్చే గండశిలలను తొమ్మిది సార్లు చుట్టి నిగనిగలాడుతూ మెరుస్తున్న నల్లటి శరీరం గల నాగును చూశాడు అక్కడి నుంచి తిరిగి వస్తూ ప్రతిరోజు అది పాలు తాగే తొట్టిని కొండ కింద మలుపులో చూశాడు మర్నాడు ఉదయం మహీపాలుడు తన పెద్ద ఖడ్గాన్ని తీసుకుని పాతాళ నాకు పాలు తాగే చోటుకి వెళ్ళాడు అది తొట్టిలోకి లోతుగా దూర్చి పాలు తాగేస్తున్నది దాని మిగతా శరీరం బయటికి ఉన్నది అదే మంచి అవకాశం మహీపాలుడు గబగబా దాన్ని సమీపించి తన చేతగల ఖడ్గంతో దాని శరీరాన్ని రెండుగా తెగనరికాడు ఆ దెబ్బతో తలగల భాగం కూడా బయటపడిపోయింది నాగు ఇక చచ్చిపోతుందనుకున్నాడు మహీపాలుడు దాని శరీరపు కండాలు రెండు గిజగిజ తన్నుకోవటం అతను చూశాడు అలా తన్నుకుంటూ అవి ఒకదాన్నొకటి చేరి తెగిన చోట చిత్రంగా అతుక్కుని ఏకమయ్యాయి నాకు ఎప్పటిలాగా అయిపోయి అతని కేసి తిరిగి భయంకరంగా అతని వైపు మంటలు చిమ్మసాగింది మహీపాలుడు కాలిసత్తువ కొద్దీ పరిగెత్తసాగాడు కొంత దూరం వెళ్ళి వెనక్కు తిరిగి చూస్తే నాగు కేసి వెళుతూ కనపడింది మహీపాలుడు ఇంటికి తిరిగిపోయి జరిగినదంతా తన భార్యకు చెప్పాడు ఈ నాగును కత్తితో చంపటం అసంభవం దాన్ని నూరు ముక్కలు చేస్తే నూరు తిరిగి అంటుకుంటాయి ఇంకెలా చంపేటట్టు అన్నాడు మహీపాలుడు గౌడ నగరంలో గొప్ప జ్ఞాని అని పేరు పడిన ఒక వృద్ధుడున్నాడు ఎటువంటి గడ్డు సమస్య వచ్చినా ఆ వృద్ధుడు ఉపాయాలు చెప్పేవాడు మహీపాలుడు తన భార్య సలహాపై ఆ వృద్ధుణ్ణి రాజభవనానికి పిలిపించి తగిన గౌరవ మర్యాదలు చేసి పాతాళ సమస్య వివరంగా చెప్పింది వృద్ధుడు కాసేపు కళ్ళు మూసి ఆలోచించి రాజా పాతాళ నాగును జయించాలంటే దానితో నువ్వు నీటిలోనే పోరాడాలి మార్గాంతం లేదు అన్నాడు ఈ సలహా మహీపాలుడికి మరీ విడ్డూరంగా కనపడింది నేల మీద చంపటానికి సాధ్యం కాకుండా ఉన్న నాకు నీటిలో తన చేత చస్తుందా అదీకాక నది బాగా పూటుగా ప్రవహిస్తూ మంచి ఉరవడి మీద ఉన్నది ఆ నీటిలో నిలబడటమే కష్టం నాకుతో యుద్ధం చెయ్యటమెలా ఇలాంటి ప్రశ్నలకు వృద్ధుడు సమాధానమివ్వలేదు నాకు తోచినది చెప్పాను ప్రజలను కాపాడటానికి ఏం చేస్తావో నీ ఇష్టం అని వృద్ధుడు సెలవు పుచ్చుకుని వెళ్ళిపోయాడు ఎంత అసాధ్యమైన వృద్ధుడు చెప్పినట్టే చెయ్య నిశ్చయించి మహీపాలుడు నాకు పాలు తాగటానికి వెళ్లే సమయానికి అది రోజల్లా శిలను చుట్టుకుని పడుకునే చోటికి వెళ్ళాడు ఆ శిల ఇంచుమించు నది మధ్యలో ఉన్నది రాజు నదిలోకి దిగి బలంగా ఉన్న ప్రవాహానికి అడ్డంగా ఈదుతూ ఎలాగతేనేం శిలను చేరుకుని దానిమీదకెక్కి ఖడ్గం చేతబట్టి సర్వసిద్ధంగా నిలబడ్డాడు కొంతసేపటికి నాగు పాలు తాగటం ముగించి తన స్వస్థానానికి తిరిగి వచ్చి తన రాతి మీద ఎవరో నిలబడి ఉండటం చూసింది అది నీటిలోకి పాకి ఈతితో శిలను సమీపించి అతివేగంగా శిల చుట్టూ తిరగసాగింది మహీపాలుడు దానికేసి చూసి దిగ్భ్రాంతి అయ్యాడు ఎందుకంటే శిల చుట్టూ పాము శరీరం ఉన్నది దాని తల ఎక్కడో తోక ఎక్కడో తెలియరావటం లేదు ఇంతలో అతని కాలికేదో చుట్టుకుని అతన్ని నీటిలోకి బలంగా గుంజసాగింది అది నాగు తోక మహీపాలుడు తన వాడి ఖడ్గంతో నాగు తోక భాగాన్ని నరికేశాడు అది అతని కాలి నుంచి ఊడి నీటిలో పడి ప్రవాహానికి కొట్టుకుపోయింది వృద్ధుడి సలహాలో ఉన్న కిటుకేమిటో ఇప్పుడు మహీపాలుడికి అర్థమయ్యింది అతనికి నాకు భయం పోయింది అతను రాతి మీద నుంచి నీటి మట్టానికి దిగివచ్చి నాకు శరీరాన్ని అందిన చోటల్లా నరికి ఖండఖండాలు చేశాడు ఒక్కొక్క ఖండము నీటి వెనబడి కొట్టుకుపోతుంటే అతనికి పరమానందం కలిగింది ఈ ఖండాలు ఎప్పటికీ కలుసుకోలేవు నాకు తలభాగం కూడా కొట్టుకుపోవటం కళ్ళారా చూశాక మహీపాలుడు ఒడ్డుకు ఈది ఇంటికి తిరిగి వెళ్ళి తన నగరానికి నాగు బాధ వదిలించిన వృద్ధుడికి అంతులేని కానుకలు సమర్పించి సన్మానించాడు అయితే ఒక్క విషయం రాజు గ్రహించలేదు వృద్ధుడు పాతాళ నాగుకు కూడా గొప్ప సహాయం చేశాడు పాతాళ నాగులకు చావు లేదు రాజు నరికిన నాగు ఖండాలు కాలక్రమాన సముద్రాన్ని చేరుకుని అక్కడ ఒకదాన్ని ఒకటి కలుసుకున్నాయి అక్కడ కొందరు నాగులు ఈ కొత్త నాగును చూసి తమవాడేనని గుర్తించి తమలోకానికి తీసుకుపోయారు ఇదే ఫ్రెండ్స్ పాతాళ నాగు కథ ఈ కథ గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి